బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నే వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇంతఖాబాత్ కి ముహిం చలాతే హువే ఖానూన్ సాస్ కౌన్సిల్ మే ఖాబిల్ ఔర్ ముస్తహిక్ ఉమ్మీద్వారోన్ కో మౌఖా దేనే రాకేష్ రెడ్డి కో జీత్ దిలానే కి అపీల్ కి హై. వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ కే లియే 27 మై కో మునక్కిద్ ఇంతఖాబాత్ కే లియే పార్టీయోన్ కి ఇంతఖాబీ ముహిం చల్ రహీ హై. బీఆర్ఎస్ కే కార్గుజార్ సదర్ కేటీఆర్ నే ఇంతఖాబీ ముహిం చలాతే హువే కహా కి క్యా లోగోన్ కో ఐసే ఉమ్మీద్వారోన్ కో వోట్ దేనా చాహియే జిన్హోనే హర్ తబకే కే లోగోన్ కో ధోకా దియా హై యా ఫిర్ కేసీఆర్ కే ఉమ్మీద్వార్ కో వోట్ దేనా చాహియే జిన్హోనే 10 సాల్ ఇమాన్దారీ సే కామ్ కియా హై. కేటీఆర్ నే కహా కే హుకుమత్ నే బేరోజ్గారోన్ కిసానోన్ ఔర్ ఖవాతీన్ సే కయి వాదే కియే లేకిన్ ఉన్ వాదోన్ కో పూరా నహీ కియా గయా. హమే ఇస్ హుకుమత్ కే తమామ్ వాదోన్ పర్ అమల్ దరామద్ కో యకీనీ బనానే కే లియే సవాల్ కర్నే వాలే లోగోన్ కీ జరూరత్ హై. ఉన్హోనే కహా కే అగర్ లోగ్ చాహతే హై కే హుకుమత్ సే సవాల్ కియా జాయే తో ఎమ్మెల్సీ ఉమ్మీద్వార్ రాకేష్ రెడ్డి కో జీత్ దిలానే కి జరూరత్ హై. ఎమ్మెల్సీ ఇంతఖాబాత్ సే హుకుమత్ తో నహీ బదలేగి. తాహమ్ హుకుమత్ కి తరఫ్ సే కియే గయే వాదోన్ పర్ సవాల్ ఉఠానే వాలే ఖానూన్ సాస్ కౌన్సిల్ మే హోనే చాహియే. నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది ఏమంటున్నది క్యాబినెట్? మేము గతంలో క్వింటాల్ వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం, కానీ ఈరోజు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు పెద్ద పెద్దలు. మరి వాళ్ళని నిలదీయాలంటే, రైతుల తరఫున కొట్లాడాలంటే, రైతు బిడ్డలైన మీ తరఫున మాట్లాడాలంటే అక్కడ ఒక విద్యావంతుడికి అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు. అదేవిధంగా ఈరోజు 1-2 కాదు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 6 గ్యారంటీలు. అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది. 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి, మిగతా ఏమీ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి మీరు ప్రతిపక్షంగా ఉన్న మాకు బలమిస్తే, ప్రతిపక్షంలో ఉన్న మాకు మీరు గట్టిగా ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాకుంటుంది. దయచేసి ఆలోచించండి, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 470,000 మంది గ్రాడ్యుయేట్లు 3 జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల పరిధిలో ఓటు వేయబోతా ఉన్నారు. ఎవరికి ఓటేద్దాం? మొన్ననే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్ళకు ఓటేద్దామా, లేదా 10 పాటు నిజాయితీగా పనిచేసిన మరి కొన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన కేసీఆర్ గారి అభ్యర్థి కొట్టేద్దామా? ఆలోచించండి. నిజాయితీగా ఈరోజు ప్రజాసేవ చేస్తూ 12 ప్రతిపక్షంలోనే పనిచేస్తూ ఒక గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థికి ఓటేద్దామా, లేదా కేవలం మీడియాను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ దందాలు చేసే చీటర్లకు అట్లాంటి వాళ్లకు పెద్దపీట వేద్దామా? ఆలోచించండి.